హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మీరు హిందూ, తను బెంగాలీ, ఇప్పుడు ఏ స్టైల్లో చేసుకుంటారు మీరు? తెలుగు స్టైల్ ప్లస్ బెంగాలీ స్టైల్ రెండు కలిపి చేసుకోవాలి. నాగ చైతన్య సమంత రీక్రియేషన్. తనని ప్రపోజ్ చేయాలి, దాన్ని ఇంప్రెస్ అవ్వాలి. অনেক কিছু দেখেছি বাড়িতে, অনেক কিছু দেখলাম, আমরা সাথে অনেক কিছু দেখেছি. একটা জিনিসই আছে কি আমরা সাথে আছি এত বছর, আরো 10 বছর না, আরো এটলিস্ট 50 60 বছর সাথে থাকবার আমার ইচ্ছা আছে. বাস, আমি তোমাকে ভালোবাসি. ఏం చెప్పారండి, నాకు అర్థం కాలేదు. తనలో ఫస్ట్ మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? తన వంట చాలా బాగా చేస్తారు. మిస్టర్ అండ్ మిసెస్. సో ఇప్పుడు మిమ్మల్ని చూసే ఆడియన్స్ దేని కింద కన్సిడర్ చేయాలి? ఇప్పుడు మీ మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నాక మీరు వైఫ్ హస్బెండ్ అనే కేటగిరీస్ ఎవరికి? మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ కొంతమంది మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు పని లేకపోయి ఉండొచ్చు, చాలా రైట్స్ వచ్చేస్తాయి మీకు. మీరు ఇలా ఉన్నారని తెలిసినప్పుడు, చేంజ్ అయినప్పుడు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోమని మీకు ఎలా ప్రపోజల్ పెట్టారు? ఎడో ఇప్పుడు నువ్వు చీర కట్టుకొని రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటావు. బేసిక్గా చెప్పాలంటే నా లైఫ్ని నాశనం చేయాలని ట్రై చేశారు, కానీ ఈరోజు మన ముందు ఒక అంటే డిఫరెంట్ చరిత్రను తిరిగి రాస్తారని చెప్పొచ్చు అనమాట. సో అలా ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు వీళ్ళని చూసాక మీరు కూడా అదే మాట అంటారు, ప్రతి ఒక్కరికి రైట్స్ అనేవి ఉంటాయి, వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు బతకొచ్చు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. కానీ ఒకరిని వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు కదా అని జడ్జ్ చేసే రైట్ మాత్రం మనకు లేదు. సో ఈరోజు వాళ్ళని మన ముందు తీసుకొచ్చామన్నమాట, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. చాలామంది వాటి పైన కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో మీ కామెంట్స్ అన్నిటికీ ఈరోజు రిప్లై వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హలో అండి, నమస్తే. హలో, నమస్తే. సో అనిల్ గారు అండ్ శాండీ గారు అనమాట. ఓకే, సో అసలు ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? మీ ఇంట్లో వాళ్ళు అసలు ఎలా యాక్సెప్ట్ చేశారు? మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. 2014లో మేము కలిసాము, మాట్లాడుకున్నాము, కలిసాము. ఆ తర్వాత వి కేమ్ టు అ కండిషన్ దట్ వి నో ఈచ్ అదర్, వి లైక్ ఈచ్ అదర్. సో అప్పుడు స్టార్ట్ చేసాం 2014లో. సో వీ నెవర్ లుక్డ్ బ్యాక్ అండ్ ఇట్స్ బీన్ 10 ఇయర్స్ దిస్ ఆగస్ట్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. బట్ మా పేరెంట్స్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, ఇంకా. సో మీ పేరెంట్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారని చెప్తూ వచ్చారు కదా, సో మోస్ట్లీ అందులో మీకు అంటే మిమ్మల్ని కిల్ చేయడానికి కూడా వాళ్ళు బ్యాక్ స్టెప్ వేయలేదని అన్నారు కదా, సో ఆ ఇన్సిడెంట్ గురించి ఒకసారి చెప్తారా? సో వాళ్ళకి తెలిసినప్పుడు పాపం వాళ్ళని కూడా ఏం బ్లేమ్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకి భయపడ్డారు సొసైటీకి ఏం చెప్పాలి అని చెప్పి. అండ్ మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఇంకా బయటకు ఎక్కువ తెలిసిపోతుంది అన్న ఒక భయంతో ఏం చేయాలో అర్థం కాకుండా ఏదేదో చేసేసారు. కానీ చిన్నప్పటి నుంచి చాలా బాగా పెంచారు నన్ను, చాలా బాగా చూసుకున్నారు. ఈ ఒక్క విషయంలో కాస్త ఏదో భయపడి ఏదో చేద్దామని ఏదో చేసేసారు. నేను ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది, ఎందుకంటే అబ్యూస్ చేసేసారు, కొట్టడము, తిట్టడము, హౌస్ అరెస్ట్ చేయడము, నా ఫోన్ లాకేసుకోవడము. ఆ తర్వాత నేను ఇంట్లో నుంచి పారిపోవడం, తర్వాత 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ మా మమ్మీకి హెల్ప్ కాలేదని చెప్పేసి పిలిచారు. అది కూడా ఒక ట్రాప్ లాగా చేసేసి మర్డర్ అటెంప్ట్ చేయడము, లేకపోతే ఆప్షన్స్ ఇవ్వడము, ఏదో మాతో ఉండి పెళ్లి చేసుకో అమ్మాయిని, లేకపోతే చచ్చిపో అని చెప్పేసి. సో నేను అవి చూస్ చేసుకోకుండా నా లైఫ్ నేను చూస్ చేసుకొని తనతో గడుపుతున్నాను. ఓకే సార్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫీలింగ్స్ అనేవి మీకు అమ్మాయిల పైన రావా, ఓన్లీ అబ్బాయిల పైన? ఓన్లీ అబ్బాయిల మీద. ఓన్లీ అబ్బాయిల పైన. సో మీ మమ్మీ వాళ్ళు మీరు ఇలా ఉన్నారని తెలిసినప్పుడు, చేంజ్ అయినప్పుడు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోమని మీకు ఎలా ప్రపోజల్ పెట్టారు అసలు? ఎందుకంటే మన సొసైటీలో జనాలకి అసలు గే అంటే అర్థం కాదు కదా. చాలా మంది ఇప్పటికీ గే అంటే ట్రాన్స్జెండర్ అని అనుకుంటారు, అండ్ హిజ్డా అని అంటారు. లేకపోతే మా ఫాదర్ ఒక క్వశ్చన్ అడిగాడు, ఇప్పుడు నువ్వు చీర కట్టుకొని రోడ్డు మీద సిగ్నల్స్ దగ్గర అడుక్కుంటావా? అంటే అలాంటి మైండ్ సెట్ తోటి జనాలు ఇంకా ఉన్నారు. సో గే అంటే ఏంటో తెలీదు, ఇప్పుడు మా పేరెంట్స్కి ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. ఆ టైంలో వాళ్ళకి కన్విన్స్ చేయడానికి కూడా నా దగ్గర ఆపర్చునిటీ లేకపోయింది, ఎందుకంటే కొట్టడం తిట్టడమే జరుగుతుంది అంతా. సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ టు టెల్ దెమ్. సో ఇప్పుడు నేను నార్మల్గా అందరికి ఇప్పటి వరకు చాలా మందికి ఒక డౌట్స్ ఉంటాయి, అసలు ట్రాన్స్కి, ట్రాన్స్జెండర్స్కి, గేస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు ఒకసారి చెప్పండి వ్యూవర్స్కి. బేసిక్గా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గే అంటే సెక్షువాలిటీ,
అది అబ్బాయి అయినా ఉండొచ్చు, అమ్మాయి అయి ఉండొచ్చు. ట్రాన్స్జెండర్ అనేది జెండర్ ఐడెంటిటీ. ఎగ్జాంపుల్, నేను ఒక అబ్బాయి లాగా పుట్టి నన్ను నేను అమ్మాయిగా ఐడెంటిఫై చేసుకుంటాను, సో వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు. ఒక అమ్మాయిలాగా పుట్టి ఒక అబ్బాయిలాగా ఐడెంటిఫై చేసుకోవడాన్ని ట్రాన్స్ మెన్ అంటారు, వాళ్ళని ట్రాన్స్ జెండర్ పర్సన్స్ అంటారు. అదే గే అయితే అబ్బాయే, తను తన జెండర్ మేలే ఉంటుంది, కానీ తనకి ఎవరైతే ప్రేమిస్తారో తను ఇంకొక అబ్బాయి అయి ఉండొచ్చు, లేకపోతే ఒక అమ్మాయిగా ఇంకొక అమ్మాయిని ప్రేమించవచ్చు. వాళ్ళని గే లెస్బియన్స్ అంటారు. వాళ్ళ జెండర్ మారదు, ఎటువంటి ఆపరేషన్ జరగదు. వాళ్ళు ఒక అబ్బాయి ప్యాంట్ షర్ట్ వేసుకొని ఉంటాడు, ఇంకొక అబ్బాయి ప్యాంట్ షర్ట్ వేసుకున్న అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటాడు. అది సింపుల్. ఓకే డన్, సో క్లారిటీ వచ్చింది ఇప్పుడు అందరికి. సో మీరండి శాండీ గారు. సో ఫ్యామిలీ అంటే నేను సిన్స్ ఐ చిన్నప్పటి నుంచి క్లాస్ 12 తర్వాత కంప్లీషన్ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసిన. ఇక్కడ ఫస్ట్ ఇంజనీరింగ్ కోసం వచ్చా, దాని తర్వాత ఇక్కడ జాబ్ దొరికింది కాలేజ్ ప్లేస్మెంట్తో. సో ఇక్కడ గత 5 ఇయర్స్ నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నా, 6 ఇయర్స్ నుంచి. సో పేరెంట్స్కి, ఎందుకంటే వాళ్ళకి చాలా దూరంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను నా ఈవెంట్స్, నా ఇంటర్వ్యూస్ ఇవన్నీ చేస్తే కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ఇస్ అ బిగ్ బెరియర్. నా నేను తెలుగు కాదు, సో నా మమ్మీ డాడీకి తెలుగు అర్థం కూడా కాదు. సో నేను ఏ భాషలో మాట్లాడితే, ఏ గురించి మాట్లాడితే కూడా వాళ్ళకి అంత, ఒకవేళ వీడియో చూస్తే కూడా వాళ్ళకి ఏం అర్థం కాదు. సో అది ఒక ప్లస్ పాయింట్ బెనిఫిట్ అయింది నా లైఫ్లో. సో నేను ఎందుకంటే ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్ళికి ఫోర్స్ చేశారు, అమ్మాయిలు కూడా చూపించినాడు. సో ఆ టైంలో నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, చాలా లేట్ ఆల్రెడీ అయింది, ఇప్పుడు కూడా నా ఫ్యామిలీకి నా గురించి చెప్పకపోతే వాళ్ళు ఇంకా హోప్స్ పెంచుకుంటూనే ఉంటారు. సో దానికోసం నేను లాస్ట్ ఇయర్ 2023లో నేను ఫస్ట్ నా తమ్ముడికి పిలిచి తనకి మొత్తం చెప్పేసి నా గురించి, నా తమ్ముడికి చెప్పినా నాకు అంత ధైర్యం లేదు, నేను పోయి నా మమ్మీ డాడీకి చెప్పాలంటే ఇంకా 5-10 ఇయర్స్ పడుతుంది, మళ్ళీ నాకు ఆ ధైర్యం అప్పుడు కూడా వస్తుందా రాదా, ఎందుకంటే ఆల్రెడీ 10 ఇయర్స్ పడింది నాకు ఇంకా ధైర్యం రాలేదు. సో ఒకవేళ నువ్వు హెల్ప్ చేస్తే నాకు కొంచెం ఈజీ ఉంటుందంటే తను అన్నారు, నేనే చెప్తా, నేనే వాళ్ళకి అర్థం అయిన లాంగ్వేజ్లో చెప్తా అని చెప్పారు. తను పోయి చెప్పింది ఫ్యామిలీకి. నా మమ్మీ డాడీ ఫస్ట్ వాళ్ళకి అర్థం కాలేదు చాలా. మమ్మీ అయితే చాలా బాధలో కాల్ చేసి ఏడ్చింది. దాని తర్వాత ఇక్కడ వచ్చి, ఇక్కడ కమ్యూనిటీలో ఒక ట్రాన్స్ మహిళ ఉంది, తన మమ్మీతో మాట్లాడిపించి, ఎందుకంటే ఒక పేరెంట్కి మాట్లాడితే ఇంకా ఈజీ ఉంటుంది, క్వశ్చన్స్ డౌట్స్ కూడా చాలా చాలా ఉంటుంది, అది అడగొచ్చు అని అడిగిన తర్వాత, మమ్మీ డాడీతో మాట్లాడిన తర్వాత నా మమ్మీకి కొంచెం మైండ్ ఓపెన్ అయింది. ఇప్పుడు కూడా తను చాలా సపోర్టివ్ అని నేను చెప్పాను, తనకి అర్థమైంది కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు కూడా మధ్య మధ్యలో ఏదో ఒకటి అడుగుతుంది, మేబీ అక్కడ వెళ్ళి వాళ్ళతో తిరిగి నువ్వు అట్లా అయిపోయావు అని. ఒక మైండ్ సెట్లో చేంజ్ అయితేనే ఉంటుంది. ఇంకా మా సోషల్ మీడియా, వీ ఆల్వేస్ సే ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ టు ఎక్స్చేంజ్ నాలెడ్జ్, కానీ ఆ సోషల్ మీడియాలో చాలా నెగటివ్ ఒపీనియన్స్ కూడా ఉంటాయి. నా మమ్మీ కూర్చుని ఆ నెగటివే చూస్తుంది ఎక్కువ. సో దానికి ప్రతి 2 డేస్లో ఏదో ఒకటి, ఏది అవ్వచ్చు, మేబీ నువ్వు మాడొచ్చు ఏమో, ఇట్లా అంటున్నాడు ఈ సోషల్ వీడియోస్లో అని. సో పూర్తిగా సపోర్ట్ ఇంకా రాలేదు, కానీ ఇప్పుడు నేను కొంచెం రిలాక్స్ ఉన్నా, ఎందుకంటే వాళ్ళు పెళ్లి కోసం ఫోర్స్ చేయట్లేదు, నా గురించి తెలిసిన కాబట్టి నేను ఇంకా హైడ్ చేసి ఇంకా బాధపడి సిచ్యువేషన్లో లేను. నా ఫ్యామిలీకి తెలుసు, నాకు ప్రశాంతం, ఇక రిలేటివ్స్కి చెప్పాలని అవసరం లేదు. సో ఇప్పుడు సపోర్ట్ అని ఏం సపోర్ట్ అంతా లేదు, కానీ ఓకే, ఆ నా పర్సనల్ లైఫ్ గురించి, లేకపోతే నా కమ్యూనిటీ లైఫ్ గురించి, నేను ఒక కమ్యూనిటీ నుంచి వస్తున్నా, ఆ గురించి సైడ్ పెడితే మిగతా అన్నీ అడుగుతుంది, నువ్వు తిన్నావా, ఎలా ఉంది హెల్త్, డాక్టర్ చూపించినావా, ఎప్పుడు వస్తున్నావు ఇంటికి, ఫెస్టివల్ వస్తే మనం కలిసి వైజాగ్ వెళ్దామా, అంటే ఒక ట్రిప్ లాగా. సో ఇవన్నీ జరుగుతున్నాయి నార్మల్గా, జస్ట్ ఆ కమ్యూనిటీ దాంట్లో ఏం చేస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఆ గురించి నా మమ్మీ అడుగుతుంది. సో అనిల్ గారు మీకండి. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, మీ పైన కొంచెం కిల్లింగ్ అట్లాంటివి కూడా కొంచెం చేశారు, ఒకవేళ పేరెంట్స్ పొజిషన్లో మీరే ఉంటే మీరేం చేసేవాళ్ళండి? బేసిక్గా నేను ఇందాక చెప్పింది కూడా అంతే. నేను ఇప్పుడు అప్పటికి మా పేరెంట్స్ని నేను బ్లేమ్ చేయను, ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా తెలియక అలా చేశారు. నేను ఒకవేళ వాళ్ళ పొజిషన్లో ఉంటే ఫస్ట్ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండే, రీసెర్చ్ చేస్తూ ఉండే, అసలు ఎందుకు ఇలా ఉన్నారు, ఏం చేయొచ్చు, తర్వాత ఆబ్వియస్లీ మార్చవచ్చా అన్న ఒక ఆప్షన్ ఆలోచిస్తారు పేరెంట్గా. నేనేం చేసేవాడిని ఎక్స్ట్రా అంటే, తను ఎందుకు ఇలా ఉన్నాడు, ఇది న్యాచురలా కాదా అని ఒక రీసెర్చ్ చేసిన తర్వాత నా పిల్లాడితో మాట్లాడుతూ ఉంటాను. అది ప్రతి పేరెంట్ చెయ్యాలి రెస్పాన్సిబుల్, ఎందుకంటే
అది పేరెంట్స్ కి ఎంత బాధ ఉంటుందో, మాకు మా ఐడెంటిటీని ఇన్ని రోజులు చెప్పకుండా భయంతో లోపల పెట్టుకోవడం కూడా మాకు కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. సడన్ గా చెప్పడం కూడా నెగిటివ్ గా పోర్ట్రే అవ్వడము, నెగిటివ్ గా కామెంట్స్ చూడడము, మన ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక గే టాలీవుడ్ లో బాలీవుడ్ లో మూవీస్ చూసినా కూడా గేస్ అంటే గలీజ్ గా పోర్ట్రే చేస్తూ ఉంటారు. సో అవన్నీ చూసి కూడా మాకు కూడా బాధ అనిపిస్తుంది. మా మీద ఒక రీసెర్చ్ చేసి మమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేసే పేరెంట్స్ ఉండాలని మేము అనుకుంటాము. సో ఒకవేళ మేము పేరెంట్స్ అవుతాయి, దట్ ఈస్ ద బేసిక్ థింగ్ దట్ ఐ విల్ డూ. ఓకే, సో అసలు మీ లవ్ స్టోరీ సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అసలు మీరు ఇంట్లో నుంచి వచ్చేసిన తర్వాత ఫస్ట్ మిమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారు, అసలు మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇంట్లో నుంచి పారిపోయినప్పుడు తిన రూమ్కి వెళ్ళిపోయాను నేను. ఆ టైంలో ఫోన్ లాగేసుకున్నారు డిమానిటైజేషన్ అప్పుడు. తనకు తెలుసు మీ ఇంట్లో వాళ్ళ తను, నేను ముందే కాల్ చేసి చెప్పేశాను ఇలా అవుతుంది అని చెప్పేసి. తన నైట్ 1:00 అనుకుంటా ఆ రోజు ఒక చిన్న షార్ట్ టీషర్ట్ వేసుకొని స్లిప్పర్స్ వేసుకొని చేతిలో వాలెట్ ఉంది కానీ డబ్బులు లేవు. డిమానిటైజేషన్ అప్పుడు డబ్బులు లేవు, క్యాష్ లేకుండే కార్డు ఉండే. ఆ టైంలో ఆటోలు కూడా ఏం నడవ, 1:00 నైట్ లిఫ్ట్ తీసుకొని తన రూమ్ వరకు వెళ్ళిపోయి ఎక్స్ప్లెయిన్ చేశాను. తన నెంబర్ స్విచ్ ఆఫ్ చేయించాను. రాత్రి అంతా గ్రౌండెడ్ గా ఉన్నాము, ఎవరికి ఏం చెప్పకుండా. మా ఫొటోస్ వీడియోస్ అన్ని చూసి అంటే మా తెలిసిన వాళ్ళు ఇవన్నీ చేశారు, వాళ్ళకి చూపించేసారు. నేను చెప్పుంటే ప్రాబబ్లీ అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఎదుటివాడు గ్రో అవుతూ ఉంటే తట్టుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మేము ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాము, ఇలా మేము మంచి చేస్తున్నాము అన్నప్పుడు మమ్మల్ని నెగిటివ్గా ఎలా పోర్ట్రే చేయాలి, మమ్మల్ని ఫ్యామిలీతో ఎలా బ్రేక్ చేయాలి అని చెప్పి మా వీడియోస్ అవన్నీ మా పేరెంట్స్ దగ్గరకు పెట్టడము అవి చాలా చేసేసారు. సో బేసిక్గా చెప్పాలంటే నా లైఫ్ని నాశనం చేయాలని ట్రై చేశారు. కానీ నేనేం చేసినానంటే మీరు ఎంత చేసినా నా లైఫ్ ని ఎలా షేప్ చేసుకోవాలో నాకు తెలుసు కాబట్టి నేను సక్సెస్ఫుల్ అయ్యాను అంతే. ఓకే, సో మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఆ టైంలో? తను అలా ఇంట్లో నుంచి పారిపోతున్నాడు, తనని చంపడానికి అటాక్ చేస్తున్నారు అన్నప్పుడు చాలా భయం. ఎందుకంటే ఏజ్ కూడా తక్కువ, అప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ, ఇప్పుడు ఉన్న కాంటాక్ట్స్ అప్పుడు అంతా లేవు. ఆర్గనైజేషన్ కూడా ఇట్ వాజ్ జస్ట్ 1 or 2 years ఓల్డర్ అండ్ ఒక ఎల్జీబీటీ ఆర్గనైజేషన్కి గ్రో అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ప్రతి చోట్ల వివక్షత ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉండవు, అప్పుడు 377 అని ఒక సెక్షన్ కూడా ఉంది, ఎక్కడి నుంచి సపోర్ట్ లేదు. సో ఆ ఆర్గనైజేషన్ ఇప్పుడు నార్మల్ ఒక ఉమెన్ పైన ఆర్గనైజేషన్ లేకపోతే ఒక చిల్డ్రన్ పైన వర్క్ చేసిన ఆర్గనైజేషన్స్ ఉంటే పీపుల్ ఆల్సో కమ్ అండ్ జాయిన్ ద కాజ్. కానీ మన ఆర్గనైజేషన్ మనమే చూసుకోవాలి, మనమే ముందు తీసుకెళ్ళాలి, ఏం సపోర్ట్ ఉండవు. సో ఆ ఆర్గనైజేషన్ అంతా గ్రోత్ అవ్వలేదు, కాంటాక్ట్స్ అప్పుడు అంతా లేవు. సో చాలా భయపడిన, ఎందుకంటే తన ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. సో తనకి ఎంత టైం పడుతుంది ఒక నంబర్ ట్రాక్ చేయడానికి, లేకపోతే అంత టైం పడుతుంది నా దగ్గర రీచ్ అవ్వడానికి? ఇట్స్ వెరీ ఈజీ జాబ్ ఫర్ దెమ్. సో చాలా భయపడిన మొత్తం రాత్రి, మార్నింగ్ అంటే రాత్రి లేట్ నైట్ తను నా దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి నాకు మెసేజెస్ కూడా వచ్చింది కి నీ దగ్గర వచ్చిన అనుకో నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టేస్తా, ఏదో ఏదో మెసేజ్ వచ్చింది. తన తమ్ముడు కూడా మెసేజ్ చేశారు. సో చాలా భయపడిన ఆ రోజు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధలో ఉన్నా, దాని తర్వాత భయంలో ఉన్నా. సో మార్నింగ్, నాట్ ఈవెన్ మార్నింగ్, లేట్ ఎర్లీ మార్నింగ్ 3-4 అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం ఒక సేఫ్ ప్లేస్లో వెళ్దామని ఒక మాకు కమ్యూనిటీలో ఒక ట్రాన్స్ యాక్టివిస్ట్ ఉంటుంది, తన దగ్గర వెళ్ళి అసలు నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి. సో ఆ భయం ఉన్నాం, బాధలు ఉన్నాం, నెక్స్ట్ ఏం చేయాలి. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఇమోషనల్, మిక్స్డ్ ఎమోషనల్లో ఉన్నాం అప్పుడు. ఓకే, సో చాలా ఫేస్ చేశారు అయితే లైఫ్లో మీరు. హా, అంటే నేను చెప్తానే ఉంటాను నా కమ్యూనిటీ పర్సన్కి, లేకపోతే నా వాలంటీర్స్కి, నా జూనియర్స్కి, కి మన కమ్యూనిటీలో స్ట్రగల్ ఈజ్ అ ఎవ్రీడే థింగ్. ఇది ఈరోజు ఈ స్ట్రగల్ అయింది, దాని తర్వాత 10 days అట్లీస్ట్, యా 10 months, 10 years నువ్వు ప్రశాంతంగా ఉంటావు అని ఏం లేదు. మార్నింగ్ లేవగానే నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక స్ట్రగల్ ఉంటుంది. యువర్ ఎగ్జిస్టెన్స్కి ఒక స్ట్రగల్, ఫ్యామిలీ ఇష్యూస్, పార్ట్నర్ ఇష్యూస్, సొసైటీ ఇష్యూస్, జాబ్ చేసిన చోట్ల ఇష్యూస్. సో ఐ థింక్ స్ట్రగల్స్ ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ. ఇర్రెస్పెక్టివ్ నువ్వు కమ్యూనిటీలో ఎంత ఫేమస్ అయినా సరే, కమ్యూనిటీలో ఎంత బోల్డ్ అయినా సరే, స్ట్రగల్ ఇస్ లైక్ దేర్. సో మీ లైఫ్, మీ లవ్ స్టోరీ, మనం టాపిక్ డైవర్ట్ అయిపోయింది సడన్గా. సో
ఫేస్బుక్ లో మాట్లాడుకోవడం జరిగింది, కలుద్దాం అనుకున్నాము కానీ కలవలేకపోయాము. సో ఆ కోపంలో తను నన్ను బ్లాక్ చేయడము 6 మంత్స్ వరకు, ఆ తర్వాత మళ్ళీ అన్బ్లాక్ చేసి మళ్ళీ కలుసుకోవడము. తర్వాత తెలిసింది ఏంటంటే మా ఇద్దరి కాలేజెస్ పక్క పక్కనే. సో అప్పుడు నా కాలేజ్ ఫెస్ట్ కి తనని ఇన్వైట్ చేయడము, మా కల్చరల్ ఫెస్ట్ లో తను ప్రెసెంటేషన్స్ ఇవ్వడము, అప్పటి నుంచి మెల్లిమెల్లిగా తెలుసుకోవడము స్టార్ట్ చేశాము. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడు నేను ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాను కానీ అప్పుడు అసలు మీరు 10 క్వశ్చన్లు అడిగితే 1 క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చేది కాదు, అలా ఉంటుండే. సో తేను ఏంటంటే ఫుల్ మాట్లాడుతుండే. సో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అన్నట్టు, నా మాట్లాడకపోతుంటే తను మాట్లాడుతూ ఉంటే నాకు ఏం అనిపించింది అంటే లైఫ్ లో ఇలాంటి కాంబినేషన్ ఉండాలి, అప్పుడే బాగుంటుంది అని చెప్పేసి ఐ టోల్డ్ హెమ్ దాట్ ప్రాబ్లీ వీ క్యాన్ యునో సీ ఈచ్ అదర్ బెటర్ ఫ్యూచర్ టుగెదర్ అన్నప్పుడు, హిట్ ఒక మంత్ తీసుకున్నాడు యాక్సెప్ట్ చేయడానికి. తర్వాత అలా స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు 10 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ప్రెజెంట్ మీది, మరి మ్యారేజ్ అప్పుడు? మ్యారేజ్ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇదే, మేము కూడా వెయిట్ చేస్తున్నాము. బేసిక్ గా ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా మన సెలబ్రేషన్స్ చేసుకోవాలి అవన్నీ అంగరంగ వైభవంగా. అందులోనూ మన తెలుగు వాళ్ళది అయితే పెళ్లి ఇంకా బాజా మేళం అవన్నీ బాగా ఉంటాయి, వీళ్ళ సైడ్ కూడా బాగా ముకుట్ బెంగాలీ ముకుట్ అవన్నీ ఉంటాయి. సో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఫస్ట్ మేము ఏం అనుకున్నామంటే సెటిల్ అవ్వాలి, ఫస్ట్ సొంతం ఇల్లు ఉండాలి. ఎందుకంటే ఎన్ని రోజులని మనం రెంటెడ్ ఇంట్లో ఉండి కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మేము కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నప్పుడు మా ట్రాన్స్ సిస్టర్స్ ఉంటారు, ట్రాన్స్ బ్రదర్స్ ఉంటారు, కొంతమంది మా ఇంటికి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు, కొంతమంది ఓనర్స్ అలౌ చేయరు అండ్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మనం మన సొంత ఇల్లు అయితే మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. మన కమ్యూనిటీ వాళ్ళు ఎందుకంటే మేము మా కమ్యూనిటీనే మా ఫ్యామిలీగా చూసుకుంటాం ఇప్పుడు, ఎందుకంటే మేము ఏ సెలబ్రేషన్స్ అయినా మా కమ్యూనిటీతోనే చేసుకుంటాం. సో మనం మన సొంత ఇల్లు ఉన్నప్పుడు మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు, సెటిల్ లైఫ్ ఉంటుంది అన్నప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఆ తర్వాత పెళ్ళి. ఆ తర్వాత పెళ్ళి. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే మీరు హిందూ, తను బెంగాలీ, ఇప్పుడు ఏ స్టైల్లో చేసుకుంటారు మీరు? నేను తెలుగు హిందూ, తను బెంగాలీ హిందూ. సో బేసిక్గా ఇద్దరం హిందువులే. కాకపోతే నేనేమనుకున్నానంటే తెలుగు స్టైల్ ప్లస్ బెంగాలీ స్టైల్ రెండు కలిపి చేసుకోవాలి, లైక్ నాగ చైతన్య సమంత రీక్రియేషన్ మీరు, అంతేనా? ఓకే, సో మీ దాంట్లో మ్యారేజ్ ఎలా ఉంటుంది అసలు? సిమిలర్, మంగళసూత్రం ఉండదు ఏమి, కానీ గోల్డ్ చైన్స్ వేసుకోవడము, లేకపోతే ఏదో ఒక చైన్ సిల్వర్ చైన్ గోల్డ్ చైన్ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, దండలు మార్చుకోవడము, మిగతా అంతా సేమే. మంగళసూత్రం ఒకటి ఉండదు నార్మల్ గా మంత్రాలు అంటే మా దాంట్లో. మళ్ళీ ట్రాన్స్ ఉమెన్ అయితే ట్రాన్స్ ఉమెన్ తను అమ్మాయిగా ఐడెంటిఫై చేసుకుంటుంది కాబట్టి తను మంగళసూత్రం కట్టించుకుంటుంది, మేము మంగళసూత్రం ఏమి కట్టించుకోము, కానీ చైన్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడము, చైన్స్ ఇద్దరు వేసుకుంటారు, ఇద్దరు వేసుకోవడం, ఇద్దరు వేసుకుంటారు చేంజ్, రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు నార్మల్గా తెలుగు మ్యారేజెస్ అంటే 7 అడుగులు నడవడము ఇలాంటివి ఉంటాయి కదా, మరి మీ గేస్ దాంట్లో ఎలా ఉంటుంది మ్యారేజ్? సేమ్ అంతే, అంటే కొంతమంది ఇప్పుడు మన దాంట్లో కూడా తెలంగాణలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది తెలుగు స్టైల్, ఆంధ్ర స్టైల్లో మళ్ళీ డిఫరెంట్ స్టైల్ ఉంటుంది మ్యారేజెస్, కొన్ని కొన్ని క్యాస్ట్లో కూడా డిఫరెంట్ ఉంటాయి. మా దాంట్లో అట్లా ఏం డిఫరెంట్గా ఏమి ఉండదు, ఇప్పుడు అందరూ ట్రెడిషన్ అయిపోయింది అంటే ట్రెండ్ అయిపోయింది ఇంత ఇంత గ్రాండ్గా చేసుకోవాలని. సపరేట్గా స్పెసిఫిక్ కస్టమ్ ఏం లేదు, మాకు ట్రెడిషన్ ఏం లేదు. నార్మల్గా ఒక స్ట్రెయిట్ హిందూ కపుల్ ఎట్లా పెళ్లి చేసుకుంటారో, లేకపోతే స్ట్రెయిట్ ముస్లిం కపుల్ ఎట్లా పెళ్లి చేసుకుంటారో, మా దాంట్లో కూడా వాళ్ళ రిలీజన్ బట్టి, వాళ్ళ యూనో రీజన్ బట్టి వాళ్ళు అలాగే పెళ్లి చేస్తారు. ఎల్జీబీటీ అబ్రివేషన్ ఒక్కసారి. సో LGBTQIA+ కమ్యూనిటీ అంటారు బేసిక్గా. ఎల్ అంటే లెస్బియన్, లెస్బియన్ అంటే ఒక అమ్మాయిలాగా నేను పుట్టాను అనుకోండి, ఇంకొక అమ్మాయిని ప్రేమించడం. ఒక అబ్బాయిలాగా పుడితే వాళ్ళని, ఒక అబ్బాయిగా పుట్టి ఇంకొక అబ్బాయిని ప్రేమించడాన్ని జి అంటారు. జి అంటే గే. బి అంటే బైసెక్షువల్. బైసెక్షువల్ అంటే అబ్బాయిలాగా కానీ అమ్మాయిలాగా పుట్టి ఇంకొక అబ్బాయిని అండ్ అమ్మాయిని ఇష్టపడటాన్ని, అంటే ఇద్దరిని ఇష్టపడాలని లేదు కానీ ఇద్దరిని ఇష్టపడే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళని బైసెక్షువల్స్ అంటారు. ఇప్పుడు టీ అంటే ట్రాన్స్ జెండర్, మనకు తెలిసింది ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్, నాన్ బైనరీ పీపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్స్. ఇంటర్సెక్స్ అంటే మనం చిన్నప్పుడు స్కూల్స్ లో చదువుకునే ఉన్నాము, ఎక్స్ క్రోమోజోమ్, ఎక్స్ క్రోమోజోమ్, అబ్బాయికి అబ్బాయికి, వాళ్ళని ఇంటర్సెక్స్ పీపుల్ అంటారు, డిఫరెంట్ గా పుట్టిన వాళ్ళని. క్యూ అంటే క్వేర్. క్వేర్ అంటే మా సముదాయం ఏదైతే ఉందో, ఒక మా కమ్యూనిటీ. ఇప్పుడు మనకి హిందూ రిలీజియన్లో కూడా మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాస్ట్లు ఉన్నాయి, కానీ అందరినీ కలిపి హిందూ కమ్యూనిటీ అంటారు.
అలాగే మా కమ్యూనిటీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్, ఇప్పుడు లెస్బియన్స్ ఉన్నారు, గేస్ ఉన్నారు, బైసెక్షువల్స్ ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, అందరిని కలిపి ఒక కమ్యూనిటీగా క్వేర్ కమ్యూనిటీ అంటారు, దాన్ని క్వేర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏ, ఏ అంటే అసెక్షువల్స్. అసెక్షువల్స్ అంటే ఎవరైతే సెక్షువల్ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళని అసెక్షువల్స్ అంటారు. అసెక్షువల్స్ ఓన్లీ మా కమ్యూనిటీలోనే కాదు, స్ట్రైట్ కమ్యూనిటీలో కూడా ఉంటారు, కానీ వీళ్ళని వివక్షత ఎక్కువగా ఉంటుంది వీళ్ళకు కూడా మాతో పాటు. సో వాళ్ళని కూడా మా కమ్యూనిటీలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లస్. ప్లస్ అంటే ఎన్నో ఐడెంటిటీస్ ఉన్నాయి మా దాంట్లో, ప్రతిదాన్ని ఒక టైటిల్ లాగా తీసుకొచ్చి ఎల్జీబీటీ అది ABCDGF అలాగా వెళ్ళిపోకుండా ప్లస్ అనేది ఎవరైనా వివక్షకు గురై ఒక మానవ హక్కుల కోసం, వారి హక్కుల కోసం పోరాడే వాళ్ళని మా కమ్యూనిటీలో చేర్చుకోవడం జరుగుతుంది, దాన్ని LGBTQIA+ కమ్యూనిటీ అంటారు. ఓకే, అసలు మాట్లాడట్లేదు అండి, చాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు అడుగుతా అందుకే క్వశ్చన్స్ మీకే. తనలో ఫస్ట్ మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? ఇందాక అన్నారు కదా ఒక పర్సన్ ఎక్కువ మాట్లాడలేని అయితే ఎవరైనా వినే వాళ్ళు ఉండాలి కదా. సో తన ఒక టైంలో చాలా తక్కువ మాట్లాడి, ఇప్పుడైతే చాలా మాట్లాడుతున్నారు, కానీ ఒక టైంలో అసలు ఇప్పుడు మన కమ్యూనిటీలో గ్యాదరింగ్స్ ఉంటే, లేకపోతే మా ఇంట్లో, లేకపోతే ఎవరు వాళ్ళే వేరే వాళ్ళ ఇంట్లో వెళ్తే కూడా తను సైలెంట్గా ఒక సైడ్లో కూర్చుంటాను, నేనే మాట్లాడి వేరే వాళ్ళతో. ఒక ప్లేస్లో వెళ్తే మనం మాట్లాడకపోతే ఒక సైలెంట్లో కూర్చుంటే వాళ్ళు కూడా అంటారు ఎందుకు పిలిచినాం వాళ్ళకి అని. సో నేను ఐ థింక్ దాట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ గుడ్, దాట్ తను చాలా వింటాడు చిన్న స్టార్టింగ్ నుంచి విన్ని. చాలామందికి ఆ లిస్నింగ్ క్వాలిటీ ఉండవు, నాకైతే లేవు, నేను మాట్లాడుతూనే ఉన్నా నేను వినను ఎవరు మాటలు. సో తను వింటాడు, ఇంకా తన వంట చాలా బాగా చేస్తాడు, వెరీ గుడ్ కుక్ ఇన్ దాట్ వే. అండ్ తన ఫేవరెట్ డిష్ ఏంటి? నాన్ వెజ్ ఏదైనా ఓకే, తనకి నాన్ వెజ్ అయినా ఏదైనా ఓకే. కుకింగ్ ఎవరు చేస్తుంటారు? నాకు రాదు. సో ఇంతకుముందు తను చెప్తూ వచ్చారు తనకి, అంటే నాకు ఒక సెటైన్ ఏజ్ వచ్చిన తర్వాత నేనేంటి అనేది నేను తెలుసుకోగలిగాను అని. సో మరి మీరెప్పుడు తెలుసుకున్నారు? నేను జార్ఖండ్ నుంచి వచ్చా కాబట్టి అక్కడ ఇప్పుడు కూడా ఎల్జీబీటీ కమ్యూనిటీ కానీ ట్రాన్స్జెండర్ కానీ ఏం అవగాహన లేదు. ఇప్పుడు సిటీలో వస్తే హైదరాబాద్లో ఇప్పుడు చాలామందికి తెలుసు, చాలా అవేర్నెస్ వచ్చింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఎక్సెప్ట్ చేస్తారా, సపోర్ట్ చేస్తారా లే అంటే అది సైడ్ పెట్టుకుంటే అందరికీ తెలుసు ఒక్కొక్క ట్రాన్స్ కమ్యూనిటీ ఉంది, ఒక ఎల్జీబీ కమ్యూనిటీ ఉంది కూడా. అబ్రివియేషన్ తెలియకుండా కూడా అచ్చా ఎల్జీబీటీ ఎల్జీటీవీ అని కొంతమంది ట్రోల్ కూడా తెలుస్తారు. సో అది అయినా నాలెడ్జ్ ఉంది. మా సైడ్లో ఇంకా ఎల్జీబీటీ నాలెడ్జ్ లేదు. సో నేను 10 ఇయర్స్ 11 ఇయర్స్ ముందు స్టోరీ చెప్తున్నా, అప్పుడైతే అక్కడ ఏమీ తెలియదు, ఇంటర్నెట్ కూడా అంత యాక్టివ్ లేదు అప్పుడు. ఇప్పుడైతే 5G వచ్చింది, ఇంకా 5G ముందు కూడా వెళ్తుంది. ఆ టైంలో ఓన్లీ 2G ఉంది, ఆ 2G కూడా ఓన్లీ వాట్సాప్ లేవు, ఇన్స్టాగ్రామ్ లేవు, జస్ట్ ఫేస్బుక్ ఉంది, అది కూడా అంత కంటెంట్ లేదు, గూగుల్లో కంటెంట్ లేదు ఆ టైంలో. సో నాకు అనిపించింది నేను ఒక్కడి ఎట్లా పుట్టినా మొత్తం వరల్డ్లో, నేను ఒక్కడివి ఎట్లా ఉన్నా. కాలేజ్ స్కూల్ టైంలో అందరూ అబ్బాయిలు అమ్మాయి పైన ప్రేమిస్తే నాకు ఎందుకో అబ్బాయి పైన ప్రేమ అంటే చూస్తే ఇష్టం, ఫీలింగ్ వస్తాయి. సో ఐ వాజ్ నాట్ అండర్స్టాండింగ్, నాకు అర్థం కాలేదు ఎందుకు అట్లా డిఫరెంట్గా ఉన్నా నేను అని. అక్కడ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు కూడా సడన్గా ఒక రోజులోనూ కూడా నాకు అర్థం కాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలుసు ఇక్కడ పెద్ద ఒక కమ్యూనిటీ ఉంది, చాలామంది ఉంటారని, కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు నేనేంటి ఫస్ట్, నేను గేయా, బైసెక్షువలా, లేకపోతే నేను కూడా ట్రాన్సా? ఎందుకంటే కమ్యూనిటీలో ఇప్పుడు కూడా బయట జనాలకి ట్రాన్స్, ఇంకా ఇందాక మీరు అన్నట్టు ట్రాన్స్ ఇంకా గేలో డిఫరెన్స్ తెలియదు చాలామంది. సో ఆ టైంలో ఆ ఫీలింగ్ కూడా వచ్చింది, నేను కూడా ట్రాన్సేనా, ఎందుకు ఇట్లా డిఫరెంట్గా ఉందా నేను, ఏమైతుంది అసలు, ఏంటి నాకు ఏదో మెంటల్ హెల్త్ ఇష్యూ ఉందా? సో ఇవన్నీ థాట్ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. నేను 19 ఇయర్స్లో వచ్చా నేను హైదరాబాద్కి. సో ఐ థింక్ 20 ఎండ్లో 21 స్టార్టింగ్లో చెప్పొచ్చు, అప్పుడు నాకు కొంచెం నా గురించి పూర్తిగా తెలిసిపోయినా, ఓకే నేను ఇది అని. ఇది అంటూ పెద్ద ఆర్గనైజేషన్స్ కమ్యూనిటీస్ ఉన్నాయి, చాలామంది ఉన్నారు నాలాగా, నేను ఒక్కడవే కాదు ప్రపంచంలో అని. సో యా 20-21 ఏజ్లో. ఓకే, సో మీకు ఆ 20-21 ఏజ్లో తెలిసింది. సో మీ ఇద్దరిలో పెద్ద ఎవరు? నేనే. మీరే పెద్ద? ఎక్కువ ఎవరు మాట్లాడతారు అంటే చిన్న చిన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు డిఫరెంట్ ఉంటుండే, నేను అస్సలు మాట్లాడకపోతుండే. బయటకు వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి లైఫ్ అనేది ఏంటో తెలుసుకున్న తర్వాత సైలెంట్గా ఉంటే బతకలేము ఈ సొసైటీలో. మీరు చెప్పినట్టు ఎవరి కోసం ఆలోచించని సొసైటీ మనకి ఎన్నో నేర్పిస్తుంది,
మన కోసం మనం నిలబడలేకపోతే ఇంకా మనం వేస్ట్ కదా. సో అలా నేను చాలా నేర్చుకొని ఈరోజు ప్రాబ్లీ ఇంత మాట్లాడుతున్నానంటే కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ తేనే. ఎందుకంటే తను ఇలా చెయ్యాలి, ఇలా ఈవెంట్స్కి వెళ్ళాలి మనం అన్నప్పుడు నేను చాలా భయపడ్డాను. ఇప్పుడు ఈవెంట్స్ అంటేనే నాకు చాలా ఇష్టం. కొన్ని కొన్ని టైమ్స్లో అయితే తినడం కూడా వదిలేసి ఈవెంట్ ప్లాన్ చేసుకోవడం, కూర్చోవడం అవి చేస్తూ ఉంటాం. సో అలా అలా మార్చేసింది అన్న మొత్తం. ఓకే, సో ఇప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటిని అడుగుతా కొన్ని క్వశ్చన్స్, నాకు ఓకే అనుకుంటే ఆన్సర్స్ ఇవ్వండి. సో నార్మల్గా మనం మిస్టర్ అండ్ మిసెస్, సో ఇప్పుడు మిమ్మల్ని చూసే ఆడియన్స్ దేని కింద కన్సిడర్ చేయాలి? మిస్టర్ అండ్ మిస్టర్ ఒకరిని వైఫ్ అని ఒకరిని హస్బెండ్ అని డివైడ్ చేస్తారు, ఆబ్వియస్లీ అదే ఉంటుంది. సో అట్లా మరి ఇప్పుడు మీ మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నాక మీరు వైఫ్ హస్బెండ్ అనే కేటగిరీస్ ఎవరికి? ఇద్దరిని హస్బెండ్ అనే అనాలి. ఓకే, సో ఇప్పుడు కిడ్స్ తల్లి అనో తండ్రి అనో పిలిపించుకోవాలని ఉంటుంది, సో మరి మీరేమనుకుంటున్నారు? దేశంలో ఇంకా మాకు ఆ హక్కు రాలేదు, అడాప్ట్ చేసుకునే హక్కు, పెళ్లి చేసుకునే హక్కే ఇంకా రాలేదు. అంటే పెళ్లి చేసుకోవచ్చు కానీ సర్టిఫికెట్ లీగల్ గా ఇవ్వరు. సివిల్ రైట్స్ ఉంటాయి కదా మనకి, ఆ సివిల్ రైట్స్ లో చాలా అడాప్షన్స్, డివోర్స్, మ్యారేజ్ సర్టిఫికెట్స్, మెడికల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ సివిల్ రైట్స్ కింద వస్తాయి ఒక హ్యూమన్ బీయింగ్ కి. ఆ సివిల్ రైట్స్ ఇంకా మాకు ఇవ్వలేదు. సో దానికోసం అడాప్షన్ అయినా సరే, పెళ్లి పెళ్లి చేసుకోవచ్చు, అది క్రిమినల్ ఆఫెన్స్ కింద రాదు. కానీ మీకు సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటే మ్యారేజ్ సర్టిఫికెట్ వస్తుంది. సో ఆ అబ్బాయికి ఉన్న హక్కు ఆటోమేటిక్లీ ఆ అమ్మాయికి వచ్చేస్తుంది ఆఫ్టర్ పెళ్లి కదా. అది రైట్స్ మాకు ఇంకా రాలేదు. మ్యారేజ్ సర్టిఫికెట్ లేదు మాకు, అడాప్షన్ రైట్స్ లేవు, మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమింగ్స్ రైట్ లేదు, ప్రాపర్టీ రైట్స్ లేదు. అంటే ఇప్పుడు నేను ఉన్న నా ప్రాపర్టీ, నేను ఒకవేళ ఇఫ్ ఐ పాస్ అవే, ఇఫ్ ఐ డై టుమారో, సో నా ప్రాపర్టీ తనకి రాదు. ఆ లీగలైజేషన్ ఇంకా లేదు. సో అది వెళ్తే నా ఫ్యామిలీకి వెళ్తుంది, లేకపోతే గవర్నమెంట్ కి వెళ్తుంది. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్ గా కేరళలో జరిగింది, కేరళ హైకోర్టులో కూడా వెళ్ళింది. ఇద్దరు గే పార్ట్నర్స్, అలాగే ఒక గే పార్ట్నర్ తన హెల్త్ పాలిక చనిపోయాడు. ఆ నెక్స్ట్ ఇంకొక పార్ట్నర్ తన బాడీని కూడా క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి. తన పార్ట్నర్ అలా చనిపోతే అనాథ, వాళ్ళ పేరెంట్స్ వదిలేశారు, అనాథ శవం లాగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ బాడీ పడుంది. తను చేతులెత్తి జడ్జ్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఏంటంటే నా పార్ట్నర్ అండి, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఏంటి, నాకు అవసరం లేదు, నా పార్ట్నర్ కాబట్టి తన బాడీ నాకు ఇవ్వండి అన్నా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మన దేశం ఉంది. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరు గేసే కాబట్టి ఏమని పిలుచుకుంటారు ఒకరినొకరు? నేనైతే తన ఇంటి పేరుతో పిలుస్తాను, తన ఇంట్లో తనని సొంటు అని పిలుస్తారు. సో నేను తనని ఆ పేరుతోనే పిలుస్తాను, తను నన్ను నా పేరుతోనే. మీరు? అదే, తన పేరుతోనే పిలుస్తాను. అనిలనే పిలిచేస్తా డైరెక్ట్. ఓకే, మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆబ్వియస్లీ కొంతమంది మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీకు లైఫ్లో ఏం చేయాలని లేకపోయి ఉండొచ్చు, మాకు మస్తు పనులు ఉన్నాయి, మా కమ్యూనిటీ కోసం మేము పనిచేసుకోవాలి, మా కోసం మేము పనిచేసుకోవాలి, మేము మా డెవలప్ అవ్వాలి, మా రైట్స్ కోసం మేము పోరాడుతూనే ఉంటాం. మీరు మీకు పని లేకపోయి ఉండొచ్చు, చాలా రైట్స్ వచ్చేస్తాయి మీకు, ఇండియన్గా పెళ్లి చేసుకొని అడాప్ట్ చేసుకోవడం, లేకపోతే చదువుకోవడము, అన్ని రైట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబబ్లీ మీకు టైంపాస్గా ఇవన్నీ చేసుకొని హేట్ కమెంట్స్ పెట్టుకోవడం, ఆ టైంని యూటిలైజ్ చేసుకొని నీ పర్సనల్ డెవలప్మెంట్కి నువ్వు యూస్ చేసుకో. ఎందుకంటే మాకు అంత నీ హేట్ కమెంట్స్ చూస్తాము కానీ రెస్పాండ్ అయ్యేంత టైం మాకైతే లేదు. వి డోంట్ కేర్ అబౌట్ యువర్ హేట్రెడ్ బికాజ్ వి ఆర్ ఓన్లీ స్ప్రెడింగ్ లవ్. ఓకే, యాక్చువల్లీ ఒక టైంలో ఆ అన్ని కామెంట్స్ చూసి ఏదో ఒక ఇంటర్వ్యూ ఇలాంటి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కింద కమెంట్స్ వస్తాయి కదా, దాట్ యూస్ టు బి ఎఫెక్ట్ అ లాట్. ఎందుకంటే చూస్తే కొంతమంది మీరు అందరూ చచ్చిపోండి, ఎందుకు బతుకుంటున్నారు, మీలాంటి వాళ్ళ కోసం సమాజ్ ఖరాబ్ అవుతుంది, ఏదో కమెంట్స్ ఉంటాయి. అట్ టైమ్స్ వీస్ టు ఫీల్ బ్యాడ్, మనం ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి అన్ని చదువుకుంటే వీస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. కానీ ఇప్పుడైతే నవ్వు వస్తుంది, ఇప్పుడైతే నేను పట్టించుకోను, ఆ సరే మంచిది ఇంకా ట్రోల్ చేయి, ఇంటర్ ట్రోల్ అయితే ఆ వీడియో వ్యూస్ ఎక్కువ అవుతుంది, మీకేం అవ్వదు. సో అయితే ఫేమస్ అవుతారు, యా నేను ఫేమస్ అవుతా అని థాట్ ప్రాసెస్లో ఉన్నాం. అంటే ఇప్పుడు సో బేసికలీ ఒక స్టోన్ ని హ్యామర్ కొట్టి 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 ఒక టైం తర్వాత అది బ్రేక్ అయిన తర్వాత కూడా కొట్టిస్తే ఏమొస్తుంది, అది ఇంకా బ్రేక్ అవ్వదు కదా. సో అట్లా పరిస్థితుల్లో వచ్చేసినాం మనం. ఇంకా ఎన్నిసారి ఆ మాట విని, ఇట్స్ బీన్ ఇయర్స్, 20 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి ఆ మాటనే వింటున్నాం. సో ఇంకా ఎవరైనా వచ్చి చెప్తే నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నా అంటే, ఆ నేను అట్లానే
మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, లేకపోతే మీరు అక్ సైడ్ వెళ్ళండి, నేను ఎక్ సైడ్ వెళ్తా, నేను మీ లైఫ్ పర్సనల్ లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వట్లేదు కాబట్టి మీరు కూడా అవ్వకండి. సో ఇది ఐ థింక్ విత్ ఇయర్స్ ఆఫ్ లిస్నింగ్ టు పీపుల్ ఇవన్నీ విన్ని 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 ఇప్పుడు ఏం అంతా పట్టించుకోను, నేనైతే అస్సలు పట్టించుకోను, నేను చూడని కూడా చూడను, నవ్వు వస్తుంది నాకు. సో నెగిటివిటీ ఎంత మనం లైఫ్ నుంచి ఎవరైనా నేనైనా సరే, ఒక కమ్యూనిటీ పర్సన్ అయినా సరే, మీరైనా సరే, నెగిటివిటీ ఎంత మన లైఫ్ నుంచి దూరం పెట్టుకుంటే మన లైఫ్ అంతా ఈజీ అవుతుంది. అంత నెగిటివిటీ తీసుకొస్తే వీ కెనాట్ మూవ్ ఆర్ లైఫ్. ఈ ఒక్క ఫార్ములా మనం అందరం చేసుకుంటే ఐ థింక్ సొసైటీ విల్ గో సమ్వేర్ ఎల్స్. ఓకే, సో మీ ఇద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఫైనల్గా ఒక కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఫేవరెట్ డిష్ బెంగాలీలో మీకు ఏ ఫేవరెట్ డిష్ అనేది అన్నిటిగా చెప్తారు. బెంగాలీలో తన ఫేవరెట్ డిష్ ఆలు పోస్తో అని ఆలుతో చేస్తారు, పోస్తో సీడ్స్ తోటి, అది తనకి బాగా ఇష్టం. చేసి పెట్టారా మీకు ఎప్పుడైనా ఇక్కడ? హా చేసుకున్నాడు తను. ఓ చాలా గ్రేట్, చాలా టైం చేశారు. మన మన దగ్గర ఫుడ్ లో తనకి ఏది ఇష్టం? మన దగ్గర ఫుడ్ లో తనకు చాలా ఇష్టం, పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం. ఓకే, దెన్ మీకు అంటే తనకి ఇష్టం డిష్, బెంగాలీ డిష్ లో తనకి యాక్చువల్లీ చేస్తారు అన్ని, ఫిష్ చాలా ఇష్టం తనకి. నాకైతే బెంగాలీస్కి ఫిష్ ఎక్కువ ఇష్టం ఉంటుంది కానీ నాకైతే అంత లేదు, కానీ తనకి చాలా ఇష్టం ఫిషెస్. సో ఫిష్ తనకి ఇష్టం. ఇంకా తెలుగు ఫుడ్లో చికెన్, వాట్ యు సే, గోంగూర చికెన్, ఇలాంటి చికెన్ చాలా ఇష్టం. నాన్ వెజ్ అయితే ఏదైనా ఇష్టం తనకి. ఓకే, ఒక మెమొరబుల్ డే మీ లైఫ్లో మర్చిపోలేని రోజు? ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు తనతో తనతో అయితే అంటే మెమొరబుల్ పాజిటివ్ గా నెగటివ్ గా, ఎందుకంటే ఇమోషనల్ డేస్ కూడా ఉన్నాయి, అది కూడా మెమొరబుల్ చెప్పండి. సో ఆ తను ఇంటి నుంచి పాడిపోయిన రోజు ఇట్స్ వెరీ మెమొరబుల్ డే. ఎందుకు మెమొరబుల్ అంటున్నా అంటే వీ హ్యావ్ సీన్ సో మచ్ ఆన్ ద సేమ్ డే ఓన్లీ, ఒక్క రోజులో వేరియేషన్స్ చూసినాం, లైక్ భయం కూడా, ఇమోషన్స్ కూడా, ఫ్యూచర్ ఎలా ఉంటే ఎలా, మనకి ఎంత అవుట్ అండ్ ఓపెన్ ఉంటే మాకు ఎంత ప్రాబ్లం ఉంటే మిగతా కమ్యూనిటీ వాళ్ళకి ఇంట్లో ఎంత ప్రాబ్లం అవుతుంది అని ఒక థాట్ వచ్చింది. సో సో మెనీ ఇమోషన్స్ ఒక్క రోజులోనే చూసిన కాబట్టి అది గుర్తు ఉంటే, అంటే ఈ ఇప్పుడు 10 ఇయర్స్ కాకుండా 50 ఇయర్స్ తర్వాత కూడా అది మాత్రం ఖచ్చితంగా గుర్తు ఉంటుంది. ఎందుకంటే దాట్ వాజ్ ఆల్సో అ స్టెప్ ఫర్ అస్ టు మూవ్ టువర్డ్స్ అ బ్యూటిఫుల్ లైఫ్ అన్నమాట. సో దాట్ ఈస్ దేర్. ఓకే, సో మీకు మెమొరబుల్ డే తనతో? మెమొరబుల్ డే చాలా ఉన్నాయి. తనతో పాటు నేను కోల్కతాకి వెళ్ళాను, అప్పుడు కోల్కతా మొత్తం తిప్పారు. నాకు చిన్నప్పటి నుంచి బెంగాలీ కల్చర్ అంటే చాలా ఇష్టము, రవీంద్ర సంగీత్ అవన్నీ విన్నాను. సో ఫస్ట్ టైం చూసినప్పుడు అండ్ తన కల్చర్ తన బేసిక్గా, ఇప్పుడు నేను ఎలా అయితే హైదరాబాద్యో తను కోల్కతా పర్సన్ కాబట్టి తన సిటీని తను చూపించినప్పుడు ఆ తనలో ఆనందం చూసి నాకు ఆనందం అనిపించింది. సో ఇట్ వాస్ రియలీ గుడ్. ఇక్కడ కూడా మెమొరీ అంటే తనకి ఇష్టమైన మెమొరీ మీకు ఇష్టం అన్నమాట. ఓకే, సో ఇప్పటి వరకు తనకు చెప్పకుండా హైడ్ చేసిన ఏమైనా ఉన్నాయా అట్లాంటి ఇష్యూస్? యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ కమ్యూనిటీది నేను తనతో హైడ్ చేస్తాను. ఎందుకు అంటే తనకి కోపం ఎక్కువ, సో తన చాలా తొందరగా రియాక్ట్ అవుతారు. నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది. మనం ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం 9th of June. సో దానికి ఒక మన కమ్యూనిటీ పర్సన్, ఇప్పుడు మన డోనర్ ఉన్నారు కదా, తనకి పోయి అంటే కొన్ని మన గురించి చెప్పారు. సో ఇప్పుడు మన కమ్యూనిటీ కొంతమంది ఉంటారు కదా, మన ఫ్రెండ్ లాగే ఉండి కానీ బ్యాక్ సైడ్ వేరే చూస్తారు. అది తనకి తెలిసిన తర్వాత తనకు కోపం వచ్చింది, నేను ఎట్లా తను కాల్ చేస్తా, ఎట్లా ఎందుకు చెప్పింది అని కోపం వస్తుంది. సో అలాంటి చీజ్ నేను చాలా హైడ్ చేస్తాను తనకు, ఎందుకంటే నాకు తెలుసు సడన్గా రియాక్ట్ చేస్తే ఏం రిజల్ట్ రాదు. సరే, ఒక ఇష్యూ వచ్చింది, అది సొల్యూషన్ ఎలా తీసుకురావాలి, ఆ మైండ్ సెట్ చేసి సొల్యూషన్ తీసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే కోపంలో షౌట్ చేసి కొట్టేసి ఏం సొల్యూషన్ రాదు, తనకి అది చాలా చాలా ఎక్కువ ఉంది. సో అని నేను 90% హైడే చేస్తాను. తర్వాత మెల్లమెల్లగా బయట వస్తే నువ్వు ఎందుకు నాకు చెప్పలేదంటే ఆ సొల్యూషన్ వచ్చింది కాబట్టి అప్పుడు చెప్తే అది డిఫరెంట్గా వెళ్ళిపోతుంది అని నేను చాలా హైడ్ చేసిన. నేను పెద్దగా ఎక్కువ హైడ్ చేయను, ఎందుకంటే నా ఎమోషన్స్ నా ఫేస్లో తెలిసిపోతాయి నేను ఏమైనా హైడ్ చేసినా కూడా. కొత్త ఫ్రెండ్స్ ఎవరన్నా కనెక్ట్ అయినప్పుడు ఫస్ట్ నేను మీట్ అయ్యి తర్వాత అవి చేసినప్పుడు కొన్ని కొన్ని హైడ్ చేస్తాను, మెల్లమెల్లిగా తెలిసిపోతాయి. పెద్ద సీక్రెట్స్ అయితే ఏం లేవు. ఓకే, సో ఫైనల్గా మీ బెంగాలీలో
ఒక మంచి కొటేషన్ చెప్తూ తనని ప్రపోజ్ చేయాలి, దాన్ని ఇంప్రెస్ అవ్వాలి. స్లాంగ్ అర్థమవుతుంది కదా మీకు బెంగాలీ, ఇంకేంటి బెంగాలీలో? అమ్మా మీకు తెలుగులో టఫ్ కానీ బెంగాలీలో కాదు కదా. బెంగాలీ మదర్ టంగ్ కాబట్టి, కానీ నేను పుట్టిన పెరిగిన జార్ఖండ్ లో బెంగాలీ జస్ట్ ఇంట్లోనే, బయట వెళ్తే అన్ని హిందీయే. బట్ యా, ఐల్ ట్రై. మీకోసం తను ఒక డైలాగ్ చెప్తారు ఇప్పుడు. এত বছর ধরে আমরা সাথে আছি অ্যান্ড এত বছর ধরে আমরা কমিউনিটির কাজ করে এতটা আগে বেরিয়ে 10 বছর হয়ে গেল কমপ্লিট হতে চলল। তো আমি অনেক কিছু দেখেছি, বাড়িতে অনেক কিছু দেখলাম, আমরা সাথে অনেক কিছু দেখেছি অ্যান্ড বাট একটা জিনিসই আছে কি আমরা সাথে আছি এত বছর অ্যান্ড আরও আরও 10 বছর না, আরও অ্যাটলিস্ট 50-60 বছর সাথে থাকবার আমার ইচ্ছা আছে অ্যান্ড బస్ అమి తోకి భాలోబాషి. ఏం చెప్పారండి నాకు అర్థం కాలే. ఇప్పుడు తను చెప్తారు మీరు చెప్పింది. సో 10 ఇయర్స్ అయిపోయింది కలుసున్నాము, కమ్యూనిటీని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము, ఇంకా 60-70 ఇయర్స్ కూడా ఇలాగే మనం కలుసుందాము, మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్దాము. ఇంకా అమి తుమాకే బాలుబషి అంటే ఐ లవ్ ఇలా ముందుకెళ్దాము. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము, ఇంకా మీద కష్టాలు వచ్చినా కూడా ఒకరి చేతి ఒకరు వదలకుండా ముందుకెళ్ళి కలిసి పోరాడదాము, కలిసి బతుకుదాము. బాగా చెప్పారండి. రాదు రాదు అనుకుంటా. ఇప్పుడు మీరు చెప్పండి ఒక మంచి కొటేషన్తో ప్రపోజ్ చేయాలి తెలుగులో. నువ్వు చెప్పిందే నేను చెప్పకుండా, నువ్వేంటో నాకు తెలుసు, ఎంతోమంది ఎన్ని నెగిటివ్గా చెప్పినా ఒక మనకి ఒక అండర్స్టాండింగ్ అనేది పెరిగింది. 10 ఇయర్స్ అంటే మామూలు మాట కాదు, చాలా చూసాము, చాలా భరించాము, చాలా ఓపికతో ఒకరికొకరం అర్థం చేసుకొని ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. అంతేకాకుండా ఎన్నో హ్యాపీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇంకో హ్యాపీ మూమెంట్స్ ఇంకో 60-70 ఇయర్స్ అలాగే తీసుకెళ్దాము. మనతో పాటు వచ్చే వాళ్ళకు కూడా మనం ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఇలా కొనసాగిపోదాము. సో మనం ఉన్నా లేకపోయినా మన ఆర్గనైజేషన్ ఉండిపోవాలి, ఎందుకంటే జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఆర్గనైజేషన్స్ మిగిలిపోతూ ఉంటాయి. సో మన పేరుతో ఆ ఆర్గనైజేషన్ పెట్టాం కాబట్టి రేపొద్దున మనం చనిపోయినా కూడా ఆర్గనైజేషన్ మన రిలేషన్షిప్తో పాటు ఎలాగైతే ఒక బేబీని మనం జన్మనిచ్చామో ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, సో ఆ బేబీని జన్మని ఇవ్వడానికి నాకు హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే నాతో పాటు ముందుకు వెళ్తావని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అ వెరీ క్యాజువల్ ప్రపోజల్, బట్ నువ్వు నాతో ఉండాలి, ఉండకపోతే ఉండకపోతే ఎలా ఉంచుకోవాలో కూడా నాకు తెలుసు. ఓకే ఓకే డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ వాచింగ్ వేదాంటీవీ. టాటా బాయ్ బాయ్.